అందరికీ నమస్తే అండి. కార్తీక మాసంలో కార్తీక పురాణం నుంచి 24వ రోజు వినవలసిన కథ 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరలా అగస్త్యునితో ఓ కుంభ సంభవం, కార్తీవ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపుము. గంగ, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులొనరించినను ఎంత ఫలము కలుగును శ్రీమన్నారాయణ్ణి నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమో చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించదను. సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భగవతోత్తముడు, ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందులకాడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను. అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడకు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలయును కావున తొందరగా స్నానమున కేగి రమ్మనమని కోరెను. దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకే వెళ్ళను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లు అనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు, బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితినా ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును. ఈ ముని మహాకోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించును. నాకేమీయూ తోచుకున్నది, బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడున ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదీనుగాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి యొగటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి, ద్వాదశి గడియలలోనే భుజింపవలయనున్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి, బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా? లేక వ్రతభంగము సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకుహారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును
వచనము గావించి దేహేంద్రియాలకు శక్తిను సంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును, అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడును మహాతపశాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును, అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసునంతటి వాణిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరచిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 24వ అధ్యాయము 24వ రోజు పారాయణము సమాప్తము. ఓం శ్రీ హరిహరాయ నమః.